ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పొంగనూరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఉద్రిక్తత పోలీసుల లాఠీ చార్జ్ టీడీపీ కార్యకర్తలకు గాయాలు వంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆయా ఘటనలపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేసేందుకు రెడీ అయ్యారు. దీనిని సీరియస్ గా తీసుకుంటూ ఉన్నామని ఎస్పీ రితేష్ రెడ్డి చెప్పారు. ఇదిలా ఉంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇక్కడ జరిగిన ఘటనపై చంద్రబాబుదే బాధ్యత అని తేల్చి చెప్పారు. ఇక తాజాగా వైసీపీ నాయకులు చిత్తూరు బంద్కు పిలుపునిచ్చారు. పొంగనూరులో టీడీపీ నాయకులు కార్యకర్తలు సృష్టించిన విధ్వంసాన్ని నిరసిస్తూ పోలీసులపై దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఖండిస్తున్నాం. ఈ నేపథ్యంలో టీడీపీ ఆగడాలకు నిరసనగా శనివారం జిల్లా వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తున్నాం. ప్రజలు వైసీపీ శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొని తమ నిరసన తెలియజేసి బంద్ను విజయవంతం చేయాలని కోరుతున్నామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ పిలుపునిచ్చారు. మరోవైపు పోలీసులు కూడా ఈ దాడుల ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలను నిశితంగా పరిశీలిస్తున్నారు. పోలీసులపై జరిగిన దాడులు, వాహనాల విధ్వంసం వంటి వాటిని వారు సీరియస్గా తీసుకున్నట్టు ఎస్పీ స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే టీడీపీ జిల్లా స్థాయి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం. వారిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా టీడీపీ నేతలకు చెందిన కారులో లభించిన తుపాకీ బుల్లెట్ల విషయాన్ని కూడా సీరియస్గా పరిశీలిస్తున్నారు. అయితే చంద్రబాబు మీద దాడికి తెగబడిన వారికి చావు దెబ్బలాంటి బ్రేకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. పొంగనూరుకి కేంద్ర బలగాలు దిగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ దాడులను నిరసిస్తూ టీడీపీ నేత రాసిన ఈ లేఖ వలన కేంద్ర బలగాలు పొంగనూరుకి రానున్నాయని తెలుస్తోంది.